95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి. 95 టు 105 మధ్య డెఫినెట్గా ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హావ్ నో డౌట్. ఆప్ కేసీఆర్ కా హిస్టరీ జాంతే హే, ఠీకైనా? మే కరీంనగర్ సే భీ కంటెస్ట్ కియా, జీత్ గయా ఎంపీ కే లియే. రివర్స్ మే మహబూబ్ నగర్ సే కంటెస్ట్ కర్కే వహాన్ సే భీ జీత్ గయా. హమారా కామారెడ్డి కా ఎమ్మెల్యే కా రిక్వెస్ట్ థా, పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. రెండు చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దాట్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో, ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. మా పార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి, ఇక్కడ తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకునే విషయం చెప్పేవాడు ఉంటే వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు. తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 టు 105 మధ్య మేమే గెలుస్తాం అనుకున్నందుకు రైవల్ ఏం తెచ్చిందండి. కర్ణాటక హ్యాజ్ నో రిలెవెన్స్ టు తెలంగాణ. అండ్ వాట్ ఈస్ ద బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటక నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్, యూనో, టెచరస్ పవర్ కట్స్, లోడ్ షెడ్డింగ్ ఇన్ బెంగళూరు సిటీ వెర్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్? చాలా వాగ్దానాలు విస్మరించేసారు వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చెప్పినవి అలవి కాని వాగ్దానాలు. మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము, మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పారు, ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం. ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్టేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి. డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాళ్ళలో పెట్టి ఉండే డబ్బులు. మనీ కమ్స్ అండ్ గోస్. ఆ ఫ్లో వస్తూ ఉంటుంది, పోవచ్చింది, ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. అవి ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇట్స్ ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 లక్ష రూపీసే మాఫీ చేస్తాం రుణము, ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు, మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అక్టోబర్ 16 వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్. ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం. రాష్ట్ర ప్రోగ్రాం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారండి? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు? మాటల కిందని మస్తుగా మాట్లాడచ్చు మేము కాంగ్రెసు, మేము అది ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళొక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన కొట్టిన వెళ్ళి 4 వేలు ఇస్తామంటే నమ్ముతారా? మాకు చెప్పరాదు 5 వేలు ఇస్తామని? ఇష్యూ